అవినీతి ఆరోపణలు క్రింది స్థాయి సిబ్బందిని వేధించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణపై పోలీసు ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనను డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎస్పీగా జానకి శర్మిలను నియమించినట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఎస్పీ తీర్పుపై విమర్శలు రావడంతో డీఐజీ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ అధికారులు వారం రోజులుగా తాండూరు వికారాబాద్ లో గోప్యంగ విచారణ జరిపినట్లు సమాచారం. నివేదికను డీజీపీ కార్యాలయానికి అందజేయడంతో వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. యాలలో ఇసుక దందాను ఎస్పీ ప్రోత్సహించారనే ఆరోపణలతో పాటు పలు సివిల్ కేసుల్లో తలదూర్చారనే పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంకుల్లో నెలకు 25 లీటర్ల చొప్పున డీజిల్ తీసుకుని సదరు ఇంధనానికి సంబంధించిన బిల్లులను సర్కార్ నుంచి సుమారు 75 లక్షలు కాజేశారనే విమర్శలు వచ్చాయి.